ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, దాని తర్వాత ఏమేమి సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు చేయాలి, ఏమేమి చేయకూడదు, మీకు మొత్తం మీరు పాస్ అయ్యేదాకా ఒక రోడ్ మ్యాప్, ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి మెథడాలజీ మీద ఈరోజు క్లాస్. దాంతో పాటు ఏ పుస్తకాలు చదవాలి, ఎలా బిగిన్ చేయాలి. చాలామందికి ఎంత అవైలబుల్గా ఉన్నా సరే ఒక డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలా డౌట్ అన్నమాట. సో వీటన్నిటికీ మీకు ఈ లెక్చర్, మీకు వీలైన పాయింట్స్ రాసుకుంటుంటే మంచిది. మొత్తం ఈ లెక్చర్ని 2-3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి, అసలు వై వీ షుడ్ బీ ఇన్ సివిల్ సర్వీసెస్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనము సివిల్ సర్వీసెస్లో ఎందుకు ఉండాలి. రెండోది, వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రిపరేషన్ మోడ్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ వాట్ వీ షుడ్ డూ అండ్ వాట్ వీ షుడ్ అవాయిడ్. రెండోది, మనం ఏమేమి చేయాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో. ద థర్డ్ థింగ్ ఈజ్ వాట్ ఆర్ ద బుక్స్, బుక్స్ ఏం చేయాలి, చదవాలి. ఫోర్త్ థింగ్ ఈజ్ ఎంత టైం పడుతుంది. ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుని తర్వాత మన టార్గెట్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్టులు ఎలా ఉంటాయి, ఆ సబ్జెక్ట్ డొమైన్ ఏంటి, ఏ సబ్జెక్టులు ఎవరెవరు టీచ్ చేస్తారు, అంటే టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదువుతూ ఏ టీచర్ పద్ధతి ఎలా ఉంటుంది అనేది ఈరోజు లెట్ అస్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సివిల్ సర్వీసెస్? అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఎందుకు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఇష్టపడతారు, కొంతమంది నాలెడ్జ్ ఉన్న ఎందుకు సివిల్స్ తీసుకోరు, దీనికి సంబంధించి జనరల్గా ఒక ఫ్యామిలీలో పిల్లలు పుట్టంగానే మన ఇండియన్ సొసైటీలో వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్తారో సరదాగా అనుకుంటూ ఉంటారు. మన ఫ్యామిలీస్లో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, తెలుగు స్టేట్స్లో ఒక డ్రీమ్ ఉంటుంది, మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని. జనరల్గా ఫస్ట్ డాక్టర్ ఇంజనీర్ అంటారు. ఆ తర్వాత కొంచెం పిల్లలకు తెలియంగానే ఏమవుతామంటే నేను పోలీస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను. కొంతమంది ఫారిన్ సర్వీస్లోకి వెళ్తాను, ఈ మధ్య కొంచెం పెద్ద అయిన వాళ్ళు రెవెన్యూ సర్వీస్లోకి వెళ్తానని కూడా చెప్తున్నారు. ఎందుకు వచ్చామంటే నేను ఐఆర్ఎస్ మాత్రమే అవుతానని. సో ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. దానిలో మూడు ఆల్ ఇండియా సర్వీస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మూడు ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. దెర్ ఆర్ 3 ఆల్ ఇండియా సర్వీసెస్, తెలుగులో అఖిల భారత సర్వీసులు అంటాం. రెస్ట్ ఆల్ ఆర్ కాల్డ్ సెంట్రల్ సర్వీసెస్, కేంద్ర సర్వీసులు. ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐటీ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. ఇప్పుడు ఏమైందంటే రైల్వే సర్వీసులు అన్నిటికీ సపరేట్గా వాళ్ళు కొన్ని సర్వీసెస్ దీని నుంచి తీసేశారనమాట. ఇంతకుముందు రైల్వే సర్వీసెస్ కూడా సివిల్ సర్వీసెస్లో ఉండేవి, ఇప్పుడు అవి తగ్గిపోయాయి. దాంతోపాటు పోస్టల్ సర్వీస్, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్, కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇవన్నీ గ్రూప్ ఏ సర్వీసెస్ కింద వస్తాయి. ఓకే, ఇలా దాదాపు 25-26 సర్వీసులు. కొన్ని సర్వీసులో ఖాళీలు ఉంటాయి, కొన్ని సర్వీసులో ఉండవు. ఎగ్జాక్ట్గా ఇయర్ ఐఏఎస్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఐపీఎస్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతి ఇయరు ఒకటే నెంబర్ ఉండదు. ఇయరు ఖాళీలను బట్టి మారుతుంటుందన్నమాట, ఇయర్ వేకెన్సీస్ని బట్టి అవి మారుతుంటాయి. ఒక సంవత్సరం ఐఏఎస్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో సంవత్సరం ఐఏఎస్ తక్కువ పోస్టులు వేకెన్సీస్ ఉండొచ్చు. అవన్నీ చివరిలో ఆ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయనేది మన లక్ ఫ్యాక్టర్ కూడా. అంటే ఆ సంవత్సరం మనం డిసైడ్ చేయలేం కదా, మనం రాసే సంవత్సరం ఎన్ని పోస్టులు ఉంటాయి, మనం పాస్ అయ్యే సంవత్సరం ఐపీఎస్ మనకి ఇష్టమైతే మనకు వస్తుందా రాదా అనేది మనం 100% ఇప్పుడే చెప్పలేం. కానీ కష్టపడి చదివితే ఏదో ఒక సర్వీస్ అయితే గ్యారంటీ వస్తుంది. తర్వాత గ్రూప్ ఏ సర్వీసెస్తో పాటు గ్రూప్ బి సర్వీసెస్ కూడా ఉంటాయి. జనరల్గా అందరూ దీనిలో గ్రూప్ ఏ సర్వీసెస్ ఎక్కువ ఇష్టపడతారు. ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ ఎక్కువ ఇష్టపడతారు.
కాబట్టి వాటి మీద మనం ఏం చేస్తూ ఉంటాం. రెండోది, చాలా సందర్భాల్లో నా దగ్గరికి నాకు సివిల్స్ చదువుకోవాలని ఉందంటే నేను అడుగుతాను మీరు ఏ కేటగిరీ అని. ఎందుకు అడుగుతాను అంటే ఆ క్వశ్చన్, కేటగిరీని బట్టి మన ర్యాంక్స్ వచ్చేదాని విధాన్ని బట్టి మన సర్వీస్ అలొకేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ ఉందనుకోండి, ఐఏఎస్లు తక్కువే ఉన్నాయనుకోండి, 60-70 ర్యాంకులు కల్లా ఐఏఎస్లు అయిపోతాయి. అదే ఓబీసీ కేటగిరీ అనుకోండి, దాదాపు 200 ర్యాంక్స్ వరకు తెచ్చుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకోండి, ఎస్సీ కేటగిరీలో 400 ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలానే ఐపీఎస్లు కూడా. సో మన కేటగిరీని బట్టి కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ కేటగిరీకి ఆ సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని బట్టి కూడా ఉంటుంది. దీన్నే రోస్టర్ సిస్టమ్ అంటారు. ఆ రోస్టర్ సిస్టమ్ గురించి మనకి ఇప్పుడే అవసరం లేదు, మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తెలుసుకుంటే సరిపోతుంది. ఆ రోస్టర్ ప్రకారం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మన కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనది ఏ కేటగిరీ, ఆ కేటగిరీకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఇది ఒక అవగాహన. అయితే జనరల్గా అందరు ఇష్టపడేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ రెండింటిని బాగా ఇష్టపడతారు. కొంతమంది ఇండియన్ ఫారెన్ సర్వీసే ఫస్ట్ చాయిస్ అనుకుంటారు. ఇంకా చాలా రేర్గా ఇండియన్ రెవెన్యూ సర్వీసే ఫస్ట్ చాయిస్ అనుకుంటారు, అది రేర్. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ మీద ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీసు సివిల్స్ ప్రిలిమ్స్ ఒకటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జాము ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జాము ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటే అనమాట, మెయిన్ ఎగ్జామ్ మారిపోద్ది. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా సర్వీస్. చాలామంది ఐఎఫ్ఎస్ అనగానే ఫారెన్ సర్వీస్ అనుకుంటారు. ఫారెన్ సర్వీస్ ఇస్ ఎ సెంట్రల్ సర్వీస్, ఐఎఫ్ఓఎస్ ఫారెస్ట్ సర్వీస్ ఇస్ ఎ ఆల్ ఇండియా సర్వీస్. సో ఆల్ ఇండియా సర్వీస్కి సెంట్రల్ సర్వీస్కి ప్రాక్టికల్గా డిఫరెన్స్ ఏంటి అంటే చదువుకునే వాళ్ళకి ఏం తెలియాలి అంటే, ఆల్ ఇండియా సర్వీస్ అనేది వాళ్ళకి ఒక స్టేట్ క్యాడర్ ఉంటుంది. స్టేట్ క్యాడర్ అలొకేట్ అయి ఉంటుంది అన్నమాట. స్టేట్ క్యాడర్ అంటే ఉదాహరణకి నీకు ఆంధ్ర క్యాడర్, తెలంగాణ క్యాడర్, కర్ణాటక క్యాడర్, అస్సాం క్యాడర్, ఇట్లా క్యాడర్స్ ఉంటాయి. ఓకే, నువ్వు బై అండ్ లార్జ్ ఆ స్టేట్లో పనిచేయాలి. కావాలంటే డెప్యుటేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి డెప్యుటేషన్ వెళ్ళొచ్చు, వేరే స్టేట్స్కి డెప్యుటేషన్ మీద వెళ్ళొచ్చు, కానీ బేసికల్గా నువ్వు ఆ స్టేట్ క్యాడర్కి చెందిన వ్యక్తివి అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ రికమెండ్ చేస్తే, డిఓపిటి అపాయింట్ చేస్తే, కానీ నీకు స్టేట్ క్యాడర్స్ ఇస్తారు ఆల్ ఇండియా సర్వీస్లో. సెంట్రల్ సర్వీస్లో అంటే దేశం మొత్తం ఎక్కడైనా పనిచేయచ్చు. బేసికల్గా ఒక మనకి తెలియాల్సిన విషయం ఇది. ఫస్ట్ అసలు సివిల్ సర్వీసెస్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మనం ఒక స్టేట్ క్యాడర్ ఇస్తారు, ఆ క్యాడర్లో పనిచేస్తూ ఉంటాము. ఆ క్యాడర్ నుంచి డెప్యుటేషన్కి ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు, ఈవెన్ ఒక్కోసారి అవసరం అయితే ఫారెన్ డెప్యుటేషన్స్ లేదా ఫారెన్ స్టడీస్ కూడా వెళ్ళొచ్చు అవసరం అయితే. ఓవరాల్గా అయితే ఒక క్యాడర్ అలాట్ అయి ఉంటుంది. సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కానీ, సివిల్ అకౌంట్ సర్వీస్ కానీ, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ కానీ, లేకపోతే కార్పొరేట్ లా సర్వీస్ కానీ, ఇవన్నీ సెంట్రల్ సర్వీసెస్ అంటాం అన్నమాట. ఈ సెంట్రల్ సర్వీస్లో మనం ఉన్నప్పుడు మనం మొత్తం ఇండియా మొత్తం ఎక్కడైనా పోస్ట్ అవ్వచ్చు. డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్, ఇట్లాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఈ సర్వీస్లో మనం దేశంలో ఎక్కడైనా పోస్ట్ అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్లో ఏ సర్వీస్ వచ్చినా, నీకు ఫస్ట్ ఏ సర్వీస్ వచ్చినా ఆ లెవెల్లో రిక్రూట్మెంట్లో హయ్యెస్ట్ రిక్రూట్మెంట్ నీదే అవుతుంది. అంటే ఓపెన్ రిక్రూట్మెంట్లో హయ్యెస్ట్ పోస్ట్కి నీకే రిక్రూట్ అవుతుంది. ఆ తర్వాత నీకు ప్రమోషన్స్ వచ్చి ఆ మొత్తం డిపార్ట్మెంట్స్కి నువ్వు హెడ్ అవుతావు ఒక 10-15 సంవత్సరాల తర్వాత. తర్వాత స్లోగా ఇండియా వైడ్గా నువ్వు వర్క్ చేసే అవకాశం కూడా దొరుకుద్ది అన్నమాట. ఇది ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ సంబంధించిన అవగాహన. రెండవ విషయం, అసలు వై డూ పీపుల్ చూస్ సివిల్ సర్వీసెస్, ఎందుకు సివిల్ సర్వీసెస్ని ఎక్కువ ఇష్టపడతారు? ప్రాక్టికల్గా చెప్తాను, ఐడియలిస్టిక్గా కూడా చెప్తాను. ప్రాక్టికల్గా ఎందుకు ఇష్టపడతారు, ఐడియలిస్టిక్గా ఎందుకు ఇష్టపడతారు? ప్రాక్టికల్గా ఏంటంటే ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఇండియాలో ఈరోజు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అంటే డెమిగాడ్స్, సేమ్ దేవుళ్ళలాగా చూస్తారనమాట. ఇండియాలో చాలా ఎక్కువ పాపులర్ పోస్టులు అవి, గవర్నమెంట్ సర్వీసెస్లో హయ్యెస్ట్ పోస్టులు అని చెప్పొచ్చు. అండ్ రెండవ విషయం కెరీర్ సెటిల్మెంట్, మూడోది జాబ్ సెక్యూరిటీ, నాలుగోది డీసెంట్ శాలరీ. మరి ఎక్కువ కాకపోయినా, సాఫ్ట్వేర్ వాళ్ళకి హయ్యెస్ట్లో వచ్చే జీతాలు మనకు రాకపోయినా, డీసెంట్గా శాలరీస్తో పాటు అకామిడేషన్ కానీ, వెహికల్ కానీ, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ కానీ ఇస్తారు, దానికి కూడా ఇష్టపడతారు. ఇంకొంతమంది పవర్ చూసి ఇష్టపడతారు. నిజంగా ఎక్కువ మంది అబ్బాయిలు అమ్మాయిలు ఐఏఎస్ ఎందుకు అవుతావు, ఐపీఎస్ ఎందుకు అవుతావు అంటే చాలా పవర్ఫుల్ కదా అనే దీనిలో ఉంటారు.
సో పవర్, స్టేటస్, సోషల్ రికగ్నిషన్ వీటన్నిటితో పాటు ఇఫ్ యు ఆర్ ఇన్ టు సోషల్ సర్వీస్, ఒక పాజిటివ్ గుడ్ చేయాలనుకుంటున్నాం, ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం, దానికోసం ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామంది సివిల్స్లోకి వెళ్తే ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు, పొలిటీషియన్స్ బాసులు కదా, చాలామంది మీరు కూడా పేపర్లను చెప్పారనుకోండి, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, అబ్బాయి ఈ రోజుల్లో ఐఏఎస్దే ఉంది, ఒక రాజకీయ నాయకుడి చేతిలో ఉంటారు కదా అని. కానీ ఒక మంచి పని చేయాలనుకుంటే ఐఏఎస్ని ఎవరు ఆపలేరు. రాజకీయ నాయకుడి చేతిలో ఉండేవి వేరే అన్ని పనులు అయి ఉండొచ్చు, కానీ రోజు ఒక మంచి పని చేయాలంటే ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయగలడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయగలడు. ఉదాహరణకి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, పాజిటివ్ థింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చేయగలడు. అంతెందుకు, ఒక పూర్ చైల్డ్ని స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసిన దగ్గర నుంచి, ఒక బెగ్గర్స్ కోసం ఒక డ్రైవ్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, కరోనా లాంటివి వచ్చినప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, మొక్కలు నాటించిన దగ్గర నుంచి, సొసైటీలో ఒక పాజిటివ్ గుడ్ చేసే పని మొత్తం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేయగలడు. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో చూపించిన సీన్లు కూడా మనకి రియల్ పబ్లిక్ సర్వీస్లో రియల్గా కనిపిస్తూ ఉంటాయి. అంత పాజిటివ్ గుడ్ చేసే శక్తి దీనిలో ఉంటుందన్నమాట. సో ఈ సర్వీసెస్లో ఉన్నది ఏంటంటే, ఈ చిన్న వయసులో నువ్వు రిక్రూట్ అవుతే వచ్చే 30-35 సంవత్సరాల్లో రోజుకొక మంచి పని చేసే అవకాశం. ఈ దేనిలో వెళ్తే, ఏ సర్వీస్లోకి వెళ్తే వెళ్తే చెప్పండి. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతావు, లేదా నువ్వు ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అవుతావు. నిన్న లాస్ట్ వీక్ ఎవరో అమెరికా నుంచి వచ్చి ఒక ఆయన అడిగారు, ఇండియాలో సుందర్ పిచ్చాయిలు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ చదువు, అక్కడ గొప్పవాళ్ళు అయ్యారు, సత్య నాదెళ్ళ ఇండియా నుంచి అక్కడ గొప్పవాళ్ళు అయ్యారు, కానీ నువ్వు ఒకటి చెప్పు, ఇండియాలో ఒక పెద్ద కంపెనీ ఫేస్బుక్, గూగుల్ ఇలాంటి పెద్ద కంపెనీ, మైక్రోసాఫ్ట్, ఇండియాలో ఒక్కళ్ళైనా పెట్టగలిగారా, అంత పేరు తీసుకురాగలిగారా ఇంటర్నేషనల్గా? అసలు ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్న ప్రజలందరినీ చదివించగలిగితే, ఇండియాలో ఉన్న ప్రజలందరికీ మామూలు హెల్త్ కేర్ ఇవ్వగలిగితే, వచ్చే జనరేషన్కి ఇండియా, విత్ఇన్ ఏ జనరేషన్ ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. దాన్ని ఎవరు లీడ్ చేయాలి? దాన్ని లీడ్ చేయాల్సిన సివిల్ సర్వెంట్సే. ఇండియాలో దాదాపు 670-680 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి కలెక్టర్ ఉంటాడు. ఆ కలెక్టర్ మనలాగానే చదువుకొచ్చినవాడు, గ్రూప్ వన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అంటే ప్రమోటర్స్ కానీ, డైరెక్ట్ సివిల్ సర్వెంట్స్ కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ, వీళ్ళందరూ కూడా నిజంగా దేశాన్ని బాగు చేయొచ్చు కదా అనుకుంటే ఖచ్చితంగా వెల్ఫేర్ అనుకుంటే చేయగలరు. అబ్దుల్ కలాం గారు ఇదే మాట అన్నారు, నాకు హ్యాండ్ఫుల్ ఆఫ్ 100 మంది ఐఏఎస్ని ఐపీఎస్ని గట్టి వాళ్ళని ఇవ్వండి, దేశాన్ని మార్చాలి అనుకునే వాళ్ళని ఇవ్వండి, ఖచ్చితంగా ఈ దేశం మారిపోతుంది అని, దేశాన్ని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి. సో కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకవైపు జాబ్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇంకోవైపు పవర్ ప్రెస్టేజ్ అవ్వచ్చు, ఇంకోవైపు నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్, మనకున్న ఒకే ఒక లైఫ్లో నెక్స్ట్ 20-30 ఇయర్స్ అమెరికాకి వెళ్ళో, ఆస్ట్రేలియాకి వెళ్ళో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా, లేదా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నెలకి డాలర్లు సంపాదించుకుంటూ బతికే కన్నా, ఇండియాలో ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో ఒక సోషల్ సర్వీస్ చేస్తూ ఒక మంచి పనికి, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఒక ఎన్జిఓ పెట్టుకునైనా ఇండియాలో బతకడం బెటరు. అట్లీస్ట్ చనిపోయే ముందు మనకు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎండ్లో, మనం చేసిన పని మన దేశానికి ఉపయోగపడింది, మన మదర్ ల్యాండ్కి ఉపయోగపడింది, అట్లీస్ట్ నా ఇంప్రింట్ ఇక్కడ మిగిలిపోయింది, నేను చేసిన నా పేరు ఇక్కడ మిగిలిపోయింది అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. సో ఇక్కడ మీకు 2-3 విషయాలు చెప్తాను. ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను కేరళకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడటం జరిగింది. చిన్న అబ్బాయి, నాకన్నా చాలా చిన్న, అంటే కొంత చిన్న అబ్బాయి వయసు, తన పేరు విష్ణు అన్నమాట. తను జనరల్గా నేను మాట్లాడుతుంటా నాకు తెలుసు. అయితే పక్కనున్న ఇంకో అబ్బాయి చెప్పాడు, మ్యామ్ దీని పేరు మీద తమిళనాడులో ఒక ఊరు చిన్న హ్యామ్లెట్కి విష్ణునగర్ అని పేరు పెట్టారు తెలుసా అని. మీ ఏజ్ గ్రూప్ అబ్బాయి తన పేరు మీద ఒక హ్యామ్లెట్కి తన పేరు పెట్టారు విష్ణునగర్ అని చెప్పి. నేను అడిగాను, ఏం చేశారు మీరు అంత గొప్ప విషయం, ఆ ప్రజలకు మీరు ఎందుకు నచ్చారు అంత గొప్పగా అని. తను చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా, ఏం లేదు, ఆ ఊరికి ఆ చిన్న హ్యామ్లెట్ వాళ్ళు మంచిని తెచ్చుకోవాలంటే 15-20 కిలోమీటర్లు నడవాలి, నేను వాటర్ పైప్ లైన్ వేయించానంతే, అసలు అది దానికి వాళ్ళు నాకు ఆ ఊరికే పేరు పెట్టారని. ఇండియాలో గొప్ప విషయం ఏంటంటే, మనం అనుకుంటాం మనం కొంచెం మంచి చేస్తే జనం మర్చిపోతారని, కానీ తరతరాలు గుర్తుంటుంది, తరతరాలకి అది గుర్తుంటుంది అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నువ్వేమీ వాళ్ళకి బంగారం తెచ్చి అక్కర్లేదు, మంచినీళ్ళు తెచ్చి ఇచ్చినా కానీ కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, అదే గొప్ప విషయం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ రావాలంటే పబ్లిక్ సర్వీసెస్, ఇట్ మైట్ బి సివిల్ సర్వీసెస్, ఇట్ మైట్ బి పాలిటిక్స్, ఇట్ మైట్ బి సోషల్ సర్వీస్, దీనిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీరు పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకోండి, ఇండియాలో మనకు తెలుసు
చాలా సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఇట్ మైట్ బి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇట్ మైట్ బి మనీ, ఇట్ మైట్ బి సంథింగ్ ఎల్స్, గాడ్ ఫాదర్స్ కావాలి. లేదా మీరు ఎన్జిఓస్ లాంటి స్థాపించాలనుకోండి, దానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కృషి చేసినా ఒకసారి సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. ఎన్జిఓస్ అనగానే అందరూ అమ్మ వీళ్ళు ఏం చేసేస్తున్నారు అని భయపడతారు. జెన్యున్ ఎన్జిఓస్ని కూడా అలానే స్టాంప్ వేస్తారు. కానీ సివిల్స్ అనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడంగానే యు ఆర్ గోయింగ్ టు బై కలెక్టర్ విత్ పవర్. చాలామంది యూపీఎస్ ఇంటర్వ్యూలు ఏమంటారు తెలుసా, నువ్వేం చేద్దామని ఐఏఎస్లోకి వచ్చావంటారు, నేను సోషల్ సర్వీస్ అవుదామని వచ్చానంటారు, అయితే ఎన్జిఓ పెట్టుకోవచ్చు కదా అంటారు. ఎన్జిఓస్కి పవర్ ఉంటుందా? ఐఏఎస్ పవర్ ఉంటుంది. కానీ నువ్వు చేయాలనుకున్న పాజిటివ్ ఇంపాక్ట్, సీ నీ జేబులో 100,000 రూపాయలు ఉన్నాయి లేదా 50 లక్షలు ఉన్నాయి, ఎంతమందికి పెడతావు? కానీ నువ్వు ఐఏఎస్ అయ్యావు అనుకో, నువ్వు చేసే ఇంపాక్ట్ వచ్చే 30 సంవత్సరాల్లో ఎంత ఉంటుంది? వాటిని ఎన్ని కోట్లతో విలువ కట్టగలం మనం? సో బెటర్ టు బీ ఇన్ ఏ పవర్ఫుల్ పొజిషన్ సో యాజ్ టు ఇంపాక్ట్ ద సొసైటీ ఇన్ ఏ పాజిటివ్ వే, రాదర్ దాన్ వెయిట్ ఫర్ 30 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్. మీకు నిజంగా శక్తి ఉంటే, నిజంగా తపనుంటే ఇట్లాంటి పరీక్ష ఒకటి పాస్ అవుతే కనుక మీరు రిజల్ట్ తీసుకొచ్చి చూపించచ్చు ఈ ప్రపంచంలో. అంతెందుకు మనం ఏమనుకుంటాం, చాలామంది కష్టపడాలి దేశాన్ని మార్చాలంటే అని. అంత అవసరం లేదు. మనలో మనందరం అనుకుంటే, ఈ క్లాస్ రూమ్లో ఉన్న మనందరం అనుకుంటే చాలు దేశాన్ని మార్చవచ్చు. దాని ఒకే ఒక్క ఆయుధం చదువు. ప్రాపర్గా సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ ద ఎండ్. చాలామంది నేను గమనించాను, రిజల్ట్ వస్తే ఇంకా చాలా అనుకునే లైఫ్లో ఉన్నాం మనం. సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చిన రోజు స్టార్ట్ అవుతుంది లైఫ్, ఎండ్ అవ్వదు. రిజల్ట్ వచ్చిన రోజు మన లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వదు అనమాట. దట్స్ ద ఫస్ట్ స్టెప్. అది కేవలం ఫస్ట్ స్టెప్, మొదటి స్టెప్. ఆ స్టెప్లోంచి మనం ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు అర్థమైంటుంది వై సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, రెండోది వై, ఎందుకు సివిల్ సర్వీసెస్. ఓకే, చాలామంది మీకు ఒక విష్ణు ఎగ్జాంపుల్ చెప్పాను, కొన్ని కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 100 ఎగ్జాంపుల్స్ మీరు వినే ఉంటారు గొప్ప గొప్ప. ఈవెన్ ఈ మధ్య తెలంగాణలో దివ్య ఐఏఎస్ ఆఫీసర్, తను చేసే వర్క్ కూడా ఆదిలాబాద్లో నేను కూడా విన్నాను, తన పేరు మీద కూడా కొన్ని ప్లేసెస్ పేర్లు పెట్టారంట. సో అట్లా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది మన మూడో ఆస్పెక్ట్. అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఏంటి, అది ఎన్ని స్టేజెస్ ఉంటుంది, ఏ స్టేజ్లో ఎటువంటి టెక్నిక్స్ పాటించాలి, యాక్చువల్గా దీన్నే సక్సెస్ సీక్రెట్, అసలు ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్లో సక్సెస్ ఎవరు అవుతారు, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, డూస్ అండ్ డోంట్స్, తర్వాత దానికి ఉన్న టెక్నిక్స్, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జామ్లో బేసికల్గా పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళని గత నేను 2002 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నేను చదవటమో చదువు చెప్పటమో ఈ రెండింటిలో రోజు చేస్తూనే ఉన్నాను దాదాపు 19 ఇయర్స్. నేను గమనించిన సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అందరి లైఫ్ స్టైల్లో నేను చూసిన క్వాలిటీస్ చెప్తాను. ఆ క్వాలిటీస్ కనుక మీలో ఉంటే మీలో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఐ హావ్ సీన్ దోస్ క్వాలిటీస్. మీకు ఆ క్వాలిటీస్ ఇప్పుడు నరేట్ చేస్తాను. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్, సివిల్స్లో సక్సెస్ఫుల్ పీపుల్ క్వాలిటీస్ ఏంటి, అవి మనలో పెంచుకోవాలంటే ఏం చేయాలి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్ వచ్చిన టాప్ ర్యాంకర్ దగ్గర నుంచి లాస్ట్ 20 ఇయర్స్ మనకి హిన్సైట్లోకి వెళ్తే, బ్యాక్ డేట్లోకి వెళ్తే అసలు వీళ్ళకున్న సీక్రెట్ ఏంటి. ఒకటి, మీరందరూ సివిల్ సర్వీసెస్ సిలబస్ చూసుంటారు, చూడంగానే అది ఒక ఓషన్ లాగా అనిపిస్తుంది. అమ్మో ఇంత సిలబస్ మనం 1 ఇయర్లో అవుతుందా, పెద్ద డౌట్. అందరూ మీ ఏజ్ గ్రూపే కదా పాస్ అయ్యేవాళ్ళు కూడా, మీకన్నా 2 ఏళ్ళు పెద్దవాళ్ళు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే పాస్ అయ్యేవాళ్ళు మీకన్నా 2-3 ఏళ్ళు పెద్దవాళ్ళు. మరి వాళ్ళందరికీ ఎలా అయింది, గాడ్ వాళ్ళందరికి స్పెషల్ పవర్స్ ఇచ్చాడా, వాళ్ళందరినీ స్పెషల్గా క్రియేట్ చేసి బాబు మీరు పెద్దయ్యాక ఐఏఎస్లో ఐపీఎస్ ఎగ్జామ్ రాయగానే పాస్ అవుతారని క్రియేట్ చేసి భూమి మీదకి పంపించాడా? కాదు కదా. సేమ్ మనలానే. ఇంకా చెప్పాలంటే కొంతమంది అయితే మనందరికంటే కూడా తెలివి తక్కువ వాళ్ళు, అట్లీస్ట్ వాళ్ళందరు కాపోయి నేనైతే మీ అందరికంటే తెలివి తక్కువదని, అంటే అంత ఇంటెలిజెన్స్ ఏం లేదు. కానీ ఏంటి సక్సెస్ సీక్రెట్ అంటే 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎవ్రీడే ప్రాపర్ టైం టేబుల్. ఇది అన్యాయంగా ఈ మధ్య ఏమైందంటే మన డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్లో దీన్ని మనం మర్చిపోయాం. ఎగ్జామ్ ముందు మాత్రం పడి చదువుతాం, ఎవ్రీడే చదవం సరిగ్గా. సివిల్ సర్వీసెస్లో కావాల్సింది ఏంటంటే 2-3 ఇయర్స్ పాస్ అయ్యే క్షణం వరకు, రిజల్ట్ వచ్చే రోజు వరకు ఎవ్రీడే ఒకటే టైం టేబుల్, అంటే ఒక గంట అటో ఇటో ప్రాపర్ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జామినేషన్. వీ షుడ్ నాట్ లుక్ ఇట్
యాజ్ అన్ ఎగ్జామినేషన్. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మన జీవితంలో మన బ్లడ్లో అదొక పార్ట్ అయిపోవాలి ఈరోజు నుంచి. అదొక పార్ట్, అదొక ఫ్లో. దాని మీద బరువుగానో బర్డన్ గానో తీసుకోవద్దు. యూ షుడ్ ఎంజాయ్ యువర్ ప్రిపరేషన్. యూ షుడ్ బి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇట్ షుడ్ బికమ్ యువర్ మేజర్ ఫోకల్ పాయింట్ ఇన్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్. ఇలా కాకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చారంటే అవుట్. ఏదో రోజుకి నేను అన్ని పనులు చేస్తూ ఒక గంట సివిల్స్ ప్రిపేర్ అవుతానంటే ఆ గంట 10 ఏళ్ళైనా అంతే ఉంటుంది. ఓకే, అదే మేజర్ ప్రయారిటీ. ఫస్ట్ అది రజనీకాంత్ సినిమాలో అంటారు, ఇంగ్లీష్ కళ్ళు తెరిచిన ఇంగ్లీష్, కళ్ళు మూసిన ఇంగ్లీష్, మాట్లాడితే ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, థింక్ ఇంగ్లీష్ అంటాడు కదా. టాక్ వాక్ థింక్ ఇంగ్లీష్ అంటాడు కదా. టాక్ సివిల్ సర్వీసెస్, వాక్ సివిల్ సర్వీసెస్, థింక్ సివిల్ సర్వీసెస్. ఇది ఫస్ట్ మంత్ర. చాలామంది నేను ఇదే చూసాను. ఓకే, అందులో ఉన్న క్వాలిటీ ఇది. ఫస్ట్ ఫోకస్ షుడ్ బి ఈజ్ యువర్ ప్రయారిటీ, నీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, మిగతా అదంతా సెకండరీ. వచ్చే డీవియేషన్స్ అని రైట్ నౌ అన్నిటినీ బాయ్ చెప్పండి. ఏది వచ్చినా నాకు సివిల్స్కి పనికి వస్తుందా పనికిరాదా ఒకటే టెస్ట్. ఇది మన సివిల్స్కి పనికిరాదంటే అది వదిలేసాయి. అది ఎంత గొప్ప విషయమైనా, నీ ముందు ఒక 100 కేజీలు బంగారం పెట్టినా నీ సివిల్స్కి పనికిరాదు అనుకుంటే లీవ్ ఇట్, గో అవుట్. అది ఫస్ట్ థింగ్. పెద్ద ప్రలోభం వచ్చింది ఈరోజు, మంచి మీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, సినిమా ఓకే, సినిమా చూడొచ్చు, సినిమా చూడకూడదని కాదు, కానీ దాని గురించి ఒక 10 అవర్స్ 20 అవర్స్ ఆలోచించే పని మాత్రం చేయొద్దు. సినిమా చూస్తే 3 అవర్స్ వేస్ట్ అయ్యింది, దాని గురించి ఆలోచిస్తే ఇంకో 10-20 అవర్స్ వేస్ట్ అయిపోద్దు. తెలియకుండానే అన్ఇంటెన్షనల్ మన బ్రెయిన్ పాడైపోద్దు. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేయకుండా సివిల్స్ పాస్ అయినారు అక్కడ కూడా లేదు చరిత్రలో. ఇది 3 స్టేజ్లో ఉంటుంది ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫ్లూక్లో ఏ స్టేజ్ పాస్ అవ్వరు. ఒకవేళ గబుక్కున్న ప్రిలిమ్స్ ఫ్లూక్లో పాస్ అవ్వరు, 0% పాస్ అయినా మెయిన్స్లో అవుట్. కాబట్టి హార్డ్ వర్క్ చేయడానికి, తెలుగులో చెప్పాలంటే ఒళ్ళు వంచడానికి రెడీ ఉండాలి. కొంచెం ఒళ్ళు బద్దకు ఉన్నవాళ్ళు, ఎప్పుడు సగం బ్లాంక్ స్టేట్లో ఉండేవాళ్ళు, నిద్రమోహం వేసుకొచ్చినేవాళ్ళు సివిల్స్లో పనికిరారు. చాలా యాక్టివ్గా ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. ఎంత యాక్టివ్గా ఉండాలంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. థర్డ్ థింగ్, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ప్రిపరేషన్కి సంబంధించి ఎంత సెల్ఫిష్గా ఉంటే అంత మంచిది. అంటే మిగతా విషయాలన్నీ పట్టించుకోకుండా నా ప్రిపరేషన్, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని క్రియేట్ చేసుకోవడం మంచిది. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు బ్రేక్ తీసుకోకూడదు. అంటే వారానికి ఒక 1/2 అవర్, వారంలో ఒక పూట ఏమైనా అర్జెంట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటాం, ఒక సినిమా చూద్దాం అనుకుంటాం, లేదా బయటికి వెళ్ళొద్దాం అనుకుంటాం, తీసుకోవచ్చు. కానీ వారంలో 7 డేస్లో 4 డేస్ బ్రేక్ తీసుకున్నారనుకోండి, వేస్ట్. సో ఇలా కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అవుతుంది. నెక్స్ట్ టెక్నిక్, ఇది పాస్ అయ్యే వాళ్ళు ఉన్న లక్షణం ఏంటంటే, ఎంతైతే చదువుతారో అంతైతే రివిజన్ చేస్తారు. చదివేటప్పుడు చదివే ప్రతి పాయింట్ నోట్స్లో రాసుకుంటారు. నోట్ మేకింగ్లో ఉన్నంత గొప్పతనం ఇంక దేనిలో లేదు. నోట్ మేకింగ్లో ఉన్నంత గొప్పతనం ఇంక దేనిలో లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 సివిల్స్ ఎగ్జామ్ 15 రిజల్ట్స్లో ఈరా సింగల్ అనే అమ్మాయికి 1st ర్యాంక్ వచ్చింది, కంట్రీ మొత్తానికి 1st ర్యాంక్ వచ్చింది. సో ఆ అమ్మాయి టెక్నిక్ ఏంటంటే, ప్రతిదీ ప్రతి వర్డ్ రాసుకుంటుంది. అయితే అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది, అమ్మాయి పక్కన కూర్చునే ఫ్రెండ్ ఇంకా ఈరా సింగల్ ఏం చేస్తుంది అని అడిగానండి. మ్యామ్ ట్రైనింగ్లో కూడా టీచర్ ఏం చెప్తే, టీచర్ తుమ్మినా తగ్గినా నోట్స్లో ఉంటుంది. అమ్మాయి ఐఏఎస్ కంట్రీ ఫస్ట్, సివిల్స్లో కంట్రీ ఫస్ట్, ట్రైనింగ్కి వెళ్ళింది. ట్రైనింగ్లో టీచర్ ఏం చెప్పినా సరే నోట్స్లో ఉంటుంది. టీచర్ నోట్లో డిక్టేషన్ కాదు, నోట్లో ఏదో సరే అది నోట్స్లో ఉంటుంది. సెకండ్ థింగ్, మీ అందరికీ తెలియని రహస్యం ఏంటంటే, ఎవరు నోట్స్లు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళు సక్సెస్ చాలా తొందరగా సాధించగలరు. ఎవరైతే నోట్స్లు ఏమి రాసుకోరో, మనం మనుషులం కదా, మనం వింటాం, విన్నంతే బాగుంటుంది, కానీ ఒక 2 రోజుల తర్వాత ఈ ఫ్లో ఇదే గుర్తుంటుంది మీకు. దాన్ని రాసుకోవటం, ఫ్లో చార్ట్స్ గీసుకోవటం, మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ నేర్చుకోవటం, కొన్ని కాన్సెప్ట్స్ స్టోరీస్లానో కథలానో గుర్తుపెట్టుకోవడం, కొన్ని కాన్సెప్ట్స్ లాజికల్గా గుర్తుపెట్టుకోవడం, అప్పుడే చదువు జాయ్ అవుద్ది, లేకపోతే బట్టిఫైయింగ్ అవుద్ది. మీ చదివే చదువు ఇంత చదువు ఉన్నప్పుడు దాన్ని జాయ్ఫుల్గా చదవాలి అంటే దాన్ని ఒక పద్ధతిలో పెట్టి చదవాలి. దాని పద్ధతిలో పెట్టాలంటే ఫస్ట్ మీకు తెలిసిన నాలెడ్జ్, మీకు ఎవరైనా చెప్పిన నాలెడ్జ్ రాసుకుంటూ వెళ్ళి దాన్ని ఒక చార్ట్ గీసుకోవాలి.
దాన్ని సినాప్సిస్ రాసుకోవాలి. ఓకే, ఇంకొకటి చాలామందికి ఒక డౌట్, రాయటం అంటే ఎంత రాయాలా? న్యూస్ పేపర్ నోట్స్ రాసుకోవాలి, ఎన్సీఈఆర్టీ నోట్స్ రాసుకోవాలి, క్లాస్ టీచర్ చెప్పింది నోట్స్ రాసుకోవాలి, క్లాస్లో చెప్పింది నోట్స్ రాసుకోవచ్చు, కానీ మీరు సొంతంగా చదివేది మొత్తం కాపీ పేస్ట్ చేయొద్దు. అంటే చదివేది మొత్తం రాయొద్దు, అలా రాస్తే పదేళ్ళైనా సిలబస్ మొత్తం నోట్స్ అవ్వదు. సినాప్టిక్ నోట్స్, సినాప్సిస్. ఉదాహరణకి లాస్ట్ 20-25 నిమిషాల నుంచి నేను చెప్పింది మొత్తం 2 నిమిషాల్లో బుల్లెట్ పాయింట్స్ రాయగలగాలి, 2 మినిట్స్లో బుల్లెట్ పాయింట్స్ రాయగలగాలి. చదివేది ఆర్గనైజ్డ్గా చదవాలి, అనార్గనైజ్డ్గా చదవకూడదు. చదివేది ఆర్గనైజ్డ్గా చదవాలి, అనార్గనైజ్డ్గా చదవకూడదు. ఓకే, అంటే ఇంపార్టెంట్ కోర్ పాయింట్స్ మాత్రమే బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి, చెత్త అంతా రాసుకోకూడదు. ఆ చెత్త స్క్రాప్ ఏంటో, అవసరమైన పాయింట్స్ ఏంటో మీకు 2-3 మంత్స్లో కొంత ఐడియా వచ్చేస్తుంది. సివిల్ సర్వీసెస్కి ఏది అవసరమో, ఏది అవసరం లేదో ఒక 2 నెలల్లో మీకు ప్రాపర్ అవగాహన వస్తుంది. చదవటం మొదలెట్టాక 2 మంత్స్లో తెలిసిపోద్ది. ఓకే, ప్రతిదీ నోట్స్. అండ్ ఖచ్చితంగా నోట్స్ మీ బ్రెయిన్లో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? రివిజన్. రివిజన్ ఈజ్ అ కీ టు సక్సెస్. ఎంత రివిజన్ చేస్తే అది మన బ్రెయిన్లోకి అంత వెళ్తుంది. ఏదైతే సినాప్సిస్ రాసుకుంటారో అది ఖచ్చితంగా బ్రెయిన్లో ఉండాలి. నేను రివిజన్ ఫాలో అయ్యే టిప్స్ చెప్తాను. నేను ఫాలో అయిన టిప్స్, నేను రివిజన్ చేసేటప్పుడు నోట్స్ చూస్తూ రివిజన్ చేయను. ఈ హెడ్డింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ హెడ్డింగ్లో ఏముంది అనే దాని మీద నా బ్రెయిన్లో ఆలోచిస్తాను. తినేటప్పుడో, బ్రష్ చేసుకునేటప్పుడో, పడుకోబోయే ముందో, ఎప్పుడైతే బుక్ నా దగ్గర లేదో అప్పుడు ఆలోచిస్తాను. 10 పాయింట్స్ ఉంటే 3 గుర్తొస్తాయి, 4 గుర్తొస్తాయి. బ్రెయిన్ కూడా ఒక మజిల్ లాంటిదే. నా దృష్టిలో బ్రెయిన్ కూడా ఒక మజిల్ లాంటిదే. దానికి ఎంత పదును పెడితే, ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అది ప్రాపర్గా తయారవుతుంది. చాలామంది మాకు చదివింది గుర్తులేదు అంటారు కదా, నాకు కూడా గుర్తుండేది కాదు. నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఇదే. ఏంటి, చూడకుండా ఒక 2 రోజుల తర్వాత ఆ టాపిక్లో నేను ఏం నోట్స్ రాస్తున్నానో గుర్తించుకోవడం ట్రై చేస్తాను. ఒక 10 పాయింట్స్ 3 గుర్తొస్తాయి, అప్పుడు బుక్ తీసి చూస్తాను. నెక్స్ట్ ఒక 2-3 డేస్ మళ్ళీ ఆ టాపిక్ రివిజన్ చేసేటప్పుడు కనీసం 5-6 గుర్తొస్తాయి. మన మార్క్స్ ఎన్ని కావాలి సివిల్స్ పాస్ అవ్వాలంటే 50-55% అంతే. ఓకే, కాబట్టి రివిజన్ ఈజ్ అ కీ టు సక్సెస్. మీరంతా చదివారని కాదు, రివిజన్. ఓకే, నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, నేను కాదు నా స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, మేజర్ కంప్లైంట్ ఏంటి తెలుసా? చాలా సిలబస్ ఉంది, ఒక సబ్జెక్ట్ చదివే కొద్దికి ఇంకో సబ్జెక్ట్ వదిలేయాల్సి వస్తుంది, మర్చిపోతున్నాం. ఇంకో సబ్జెక్ట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివారనుకో, హిస్టరీ మర్చిపోతాం. పాలిటీ చదువుతున్నాం అనుకో, జాగ్రఫీ వదిలేయాల్సి వస్తాయి. సో ఒక 2-3 నెలల తర్వాత మేజర్ కంప్లైంట్ సివిల్స్ చదివే వాళ్ళకి, టైం సరిపోవట్లేదు, ఒకటి చదువుతుంటే ఇంకోటి మర్చిపోతున్నాం. మీ అందరికీ కంప్లైంట్ వస్తుంది, మీకే కాదు లక్షల మందికి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మీకు కూడా వస్తుంది. మనుషులకు జలుబు ఎలా చేస్తుందో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ వాళ్ళకి ఈ కంప్లైంట్ మైండ్లో అలా వస్తుంది అనమాట. అంటే అంత న్యాచురల్, మీకే కాదు అంతే న్యాచురల్. ఇంకోటి టైం సరిపోవట్లేదు, న్యూస్ పేపర్కి టైం ఎక్కువ పడుతుంది, ఇవన్నీ అందరికి వచ్చేవి, మీకే కాదు. నాకు ఇది ఇంతంటే ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట, మాయాబజార్ పాత సినిమాలో మ్యాజిక్ కార్పెట్ ఉంటుంది, ఒక మ్యాజిక్ కార్పెట్. ఒకవైపు కూర్చుంటే ఆ కవులు ఇంకోవైపు నుంచి ముడుచుకుంటూ వస్తుంది, ఇంకోవైపు కూర్చుంటే ఇంకోవైపు రోల్ అవుతూ వస్తుంది, రోల్ అవటం అన్రోల్ అవటం, మొత్తం కార్పెట్ స్ట్రైట్గా పడటం కష్టం. అదే సివిల్స్ ఎగ్జామ్, సివిల్ సిలబస్. ఒక పెద్ద కార్పెట్ సివిల్ సిలబస్ అయితే మనం ఒకవైపు కూర్చుంటే ఇంకోవైపు ముడుచుకుంటూ వస్తుంది, ఇంకోవైపు వెళ్ళి దాపితే ఇటువైపు నుంచి ముడుచుకుంటూ వస్తుంది. ఏంటి మాయ అనిపిస్తుంది కదా. ఎందుకు అలా జరుగుద్ది సివిల్స్లో అంటే, మన గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం, బీటెక్ో, బీఏనో, బీఎస్సీయో, దానిలో ఒక మన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ కొన్ని ఉంటాయి, ఇంట్రెస్ట్ కానీ కొన్ని ఉంటాయి. సివిల్స్లో అలా కాదు, డైవర్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓ పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇంకో పక్క పాలిటీ ఉంటుంది, ఇంకో పక్క జాగ్రఫీ ఉంటుంది, ఇంకో పక్క కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇంకో పక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ అన్ని కొత్త కొత్త ఫీల్డ్స్, రకరకాల ఫీల్డ్స్. నోబడీ విల్ కెన్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, రైట్? ఇది అన్ని ఫీల్డ్స్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వగలరా? అదే ప్రాబ్లం. కాబట్టి ఈ ప్రాబ్లం మీదే కాదు, అందరిది. అండ్ ఏదో ఒక సబ్జెక్టులో మనకు ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో ఒకటి 2 సబ్జెక్టులు, నాకు మోడర్న్ ఇండియా బాగా వస్తుంది, ఏన్షియంట్ మీడియాలు గుర్తుండట్లేదు, కొత్త కొత్త పేర్లు ఉన్నాయి. నాకు పాలిటీ బాగా వస్తుంది, జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్లో వీక్గా ఉన్నాను. నాకు ఎన్విరాన్మెంట్ కరెంట్ ఫేస్ బాగా వస్తుంది, కానీ స్టాటిక్ ఎన్విరాన్మెంట్ బాగా రావట్లేదు. ఈ కంప్లైంట్ మీదే కాదు, అందరిది.
ఈరోజు కూడా లాస్ట్ 19 ఇయర్స్ నుంచి నేను జాగ్రఫీ చదువుతున్నాను, అంటే అన్ని సబ్జెక్ట్లు చదువుతాను, జాగ్రఫీ కూడా చదువుతాను. జాగ్రఫీ ఆన్సర్స్ రాస్తాను, మార్క్స్ వస్తాయి, కానీ ఎక్కడో ఏదో నేను ల్యాగ్ అయిన ఫీలింగ్ నాకు ఇప్పటికీ. నాకు ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్, మీకే కాదు. ఇదొకటి క్లారిఫై చేసి పెట్టుకోండి. ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా ఒక ఈ ఫీలింగ్ ఉంటుంది, ఎగ్జామ్ బాగా రాసానా లేదా, నేను అన్నీ కరెక్ట్గా రాసాను లేదా, అసలు నా పేరు లిస్ట్లో ఉంటుందా లేదా, ఎవరు ఊహించలేరు. అంటే ఆ రేంజ్లో నేను సివిల్స్ పర్ఫెక్ట్గా చదివేసాన ఫీలింగ్ ఫస్ట్ ర్యాంకర్ కూడా రాదు. కాబట్టి ఆ ఫీలింగ్ డిస్సాటిస్ఫాక్షన్, అంటే నేను ఇంకా చాలా చెయ్యాలి, నాకు కొంచెమే వచ్చిన ఫీలింగ్ సివిల్స్ పాస్ అయ్యాక కూడా వచ్చింది, ఇప్పటికీ నాకు కూడా ఉంది, అందరికీ ఉంటుంది. ఇంకా చాలా చదవాలి, ఇంకా చాలా చేయాలి అని దాన్ని పెట్టుకుని భయపడకండి. మనసులో ఆ ఫీలింగ్ పెట్టుకుని భయపడకండి. ఓవర్ ఎంతూజియాజం కూడా చూపించకండి. ఒక రెగ్యులర్ ఒక వేలో కూల్నెస్ కామ్నెస్ చేస్తూ ముందుకెళ్ళాలి. కామ్గా కూల్గా మనసు అలా పెట్టుకుని స్ట్రైట్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ అందరికి చెప్పేసుకోవడం, చుట్టాలందరికీ, తర్వాత ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం, ఓపెన్గా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడం, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని ఎంత మినిమం చేసుకుంటే అంత మంచిది. లేకపోతే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినా మీకు ఫోన్ వచ్చింది, ఇంకా మీరు అటెంప్ట్ ఇవ్వకపోయినా మీకు ఫోన్ వచ్చింది, బై ఏమైంది రిజల్ట్ అని. నువ్వు ఎగ్జామ్ రాయకముందే నీకు కాల్స్ వస్తుంటాయి. ఓకే, ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే ఏదో ఒక స్టేజ్లో పోయిందనుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అంత దారుణం కన్నా ఎంత తక్కువ మనం ప్రచారం చేసుకుంటే అంత మంచిది, ముఖ్యంగా ఈ చుట్టాలకి. చుట్టాలు ఎక్కువ మందికి మేము సివిల్స్ చేస్తున్నాం, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం అని ఎక్కువ చెప్పేసాం అనుకోండి, ఇది ఒక లాంగ్ ప్రాసెస్, దీనిలో ఎక్కువ డిస్టర్బ్ చేస్తారు. ఓకే, లేదా చెప్పుకుని గ్యారంటీ ఇంకా నేను చెప్పేసుకుంటానంటే ఓకే. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇయర్ ర్యాంకర్ ప్రశాంత్ ఉన్నారు కదా, తను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు వస్తుందని గ్యారంటీ చెప్తున్నాడు, తనకు వస్తుందని నాకు అనిపించింది, కానీ ఏదైనా ఒక ఛాన్స్ పోతే. నేను ఒకరోజు పిలిచి చెప్పాను, ప్రశాంత్ ప్లీజ్ ఎవరికి చెప్పకట్లా, రిజల్ట్ వచ్చిందో చెప్పుకుందాం, కావాలంటే ఆ రోజు డబ్బులు పెట్టుకుందాం, నీకు చెప్పించుకుందాం అంటే, కానీ ఈరోజు మాత్రం నువ్వు కామ్గా ఉండు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పాను. ఎప్పుడైనా తీసుకొస్తాను అడగను, ఇలానే 2 అవర్స్ చెప్పాను. కానీ తనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే నాకు గ్యారంటీ వస్తుంది అని చెప్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, మీకు నిజంగా ఎంత కాన్ఫిడెంట్ ఉంటే చెప్పుకోండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం, అట్లీస్ట్ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళేదాకా మాత్రం మినిమం బయట చెప్పుకోండి. తర్వాత నిజంగా చివరిలో మీకు గ్యారంటీ నాకు వస్తుందని ఫీలింగ్ ఉంటే అప్పుడు చూద్దాం. ఓకే, ఇవన్నీ బేసిక్ ట్రైట్స్ ఫాలో అవ్వాల్సినవి. తర్వాత సోషల్ మీడియా ఉండొచ్చు, మినిమం ఉంచుకోండి, కానీ చాలా తక్కువ. కాంటాక్ట్స్ ఉంచుకోండి తక్కువ. డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్, ఎవరైతే నెగిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటారో, నెగిటివ్గా పెసిమిస్టిక్గా ఆలోచిస్తారో, దూరం పెట్టేసుకోండి. ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్, సివిల్ సర్వీసెస్లో ఏముంటాయి, ఏం సబ్జెక్టులు ఉంటాయి, దానికి సంబంధించి ఏం బుక్స్, ఎలా చదువుతాం, అసలు ప్రిపరేషన్ మెథడ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఉండే ఫ్రీక్వెన్సీ ఏంటి. సో ముందు ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అంటాం. సివిల్ సర్వీసెస్లో ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే, నేను చెప్పాను కదా లాస్ట్ 19-20 ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్లో ఉన్నానని, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వటం ఒకే ఒక సందర్భంలో చూశాను, కరోనా. పోస్ట్పోన్ అవ్వటం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నేను చూసిన సందర్భం ఒకటే కరోనా. అంటే దీనిలో అతి గొప్ప విషయం, నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో పక్కన పెట్టి వాళ్ళు క్యాలెండర్ పక్కా మెయింటైన్ చేస్తారు. ఏ విషయం మనకు తెలిసిపోద్దు. సో పర్ఫెక్ట్ క్యాలెండర్ ఈ ఎగ్జామ్లో. ప్రిలిమ్స్ దాదాపు ఎప్పుడు జరుగుద్ది, మెయిన్స్ ఎప్పుడు జరుగుద్ది, ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు ఆరో తెలిసిపోద్ది, గంటలో రిజల్ట్స్ వస్తున్నాయని అంత పక్క. ఓకే, అంత పక్క. సో దీని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని. మీ కాంట నన్ను అడగ నేను ముందే కూడా చెప్తాను, అంటే రిజల్ట్ కాదు, ఏ రోజు వచ్చిద్దని, ఏ రోజు వచ్చిద్దో మనకి ముందే మొత్తం క్లియర్గా తెలిసిపోద్దు, ఒకరోజు అటు ఇటుగా తెలిసిపోద్దు. అది యూపీఎస్సీలో ఉన్న గ్రేట్నెస్. సివిల్ సర్వీసెస్ పర్ఫెక్ట్ క్యాలెండర్ ఉంటుంది. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్, ముఖ్యంగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి, యూపీఎస్సీకి అదే తేడా. సెకండ్ థింగ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఓరల్గా ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఓరల్గా ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఈ సంవత్సరం
ఏం జరిగింది, లాస్ట్ ఇది ఏం జరిగిందో అంతకుముందు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందో చెప్తాను. ఫిలిమ్స్లో మనకి ఫిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే నువ్వు తప్పు రాస్తే 1/3 పోద్ది, క్వశ్చన్ తప్పు రాస్తే తప్పుకో టూరుకోరు, అంటే అక్కడ కొట్టలే. ఓఎంఆర్ షీట్లు ఉంటాయి, ఆప్టికల్ మార్క్ రీడర్స్, ఈ ఓఎంఆర్ షీట్ని కంప్యూటర్ కరెక్ట్ చేస్తాయి. ఆటోమేటిక్గా నువ్వు తప్పు ఆన్సర్కి ఆన్సర్ పెట్టకపోతే మార్క్ కట్ అవ్వదు, తప్పు పెడితే 1/3 కట్ అయిపోతుంది, అంటే గెయిన్ అయిన మార్క్స్లోంచి పోతాయి అన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్తో కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారు, ఎక్స్ అనే వ్యక్తికి 100కి 50 ఆన్సర్స్ తెలుసు, 50 × 2 100 అంటే 200, ఒక్కొక్కటి 2 మార్క్స్, 50 × 2 100 మార్క్స్ రావాలి. ఆ 50 పెట్టిన తర్వాత చెయ్యి ఊరుకోవాలి, చెయ్యి ఊరుకోకుండా ఇంకొక 45 or 44 పెట్టారు, అంటే 94 or 95 పెట్టారు, దానిలో ఒక 40 రాంగ్, ఒక 10 రైట్ ఒక 40 రాంగ్, అదే ఒక 10 రైట్ మిగతా 34 or 40 రాంగ్ రాంగ్ అన్నీ పోయినాయి, పోయి చక్కగా 2 మార్కులతో ఫిలిమ్స్ పోయింది. అదే 50 పెట్టి 50-50 ఛాన్స్ ఉన్నాయి, ఒక 5-6 పెట్టి వచ్చేస్తుంటే ఫిలిమ్స్ పాస్ అయ్యేవాళ్ళు. అలా కాకుండా వైల్డ్ గెస్ వెళ్ళిపోయి, అంటే అదే టెక్నిక్. సి ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, క్యాండిడేట్ విన్ అవ్వాలంటే మంచి క్యాండిడేట్ అయి ఉండాలనుకుంటాం, కానీ ఎలక్షనీరింగ్ వేరు కదా, ఎలక్షన్లో ఓట్లు పట్టడం లేదు. నీ సేమ్ ఎగ్జామ్ కూడా అలానే, నీ నాలెడ్జ్ కొంతవరకే ఉపయోగపడుద్ది, ఆ నాలెడ్జ్ని నువ్వు ఏ వ్యక్తికి 100 out of 100 క్వశ్చన్స్ ఆన్సర్ రావు, 50 వస్తే 30 వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు 30 వస్తాయి, సరే 50 తెలిసింది అనుకుందాం, మిగతావన్నీ నాశనం. ఇలా ఈ సంవత్సరం ఫిలిమ్స్ పోయిన వాళ్ళు 2-3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయిపోకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా నాశనం చేసుకున్నాయి. చేతులారా నాశనం ఇది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను, నీకు వచ్చినంతవరకు పెట్టు, నీ కేటగిరీని బట్టి ఇలా ఇలా పెట్టాలి అని, కానీ అక్కడికి వెళ్ళాక లాస్ట్ 10-15 నిమిషాల్లో 20 అయినా తప్పులు పెట్టొస్తారు, టక్క టక్క ఏదైనా ఛాన్స్ ఇంకోసారి చదువుతుంటారు కదా, అప్పుడు అయ్యో ఇది పెడితే బాగుంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఎగ్జామ్, అదే ఎగ్జామ్లో ఉన్న ఎడిక్షన్, పెట్టి పోగొట్టారు. రెండోది ఎందుకు పోయిందో చెప్తాను. చదువు రాకు కాదు, పెద్ద పెద్ద వస్తాదులంట, ఫైటింగ్ రాకు కాదు, చిన్న రాయి తగిలి పడిపోతారంట, అలాంటిది సీసెట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా సీసెట్లో ఈసారి పోయింది, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కే, ఓకే కేవలం క్వాలిఫైయింగే, కానీ దీనిలో ఏం చేస్తారంటే మనకంతా వచ్చు కదా, మనం జీమ్యాట్ లాంటి ఎగ్జామ్స్నే ఊరికూరికే ఊదేశాం, ఇదంతా అని ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి పేపర్ ఇంత పెద్దగా ఉంటుంది, లెంతీ పేపర్ అయిపోతాం, దానిలో కూడా క్వాలిఫైయింగ్ మార్క్ రాదు. ఈసారి చాలామంది నాన్ మ్యాథ్స్, ఈవెన్ మ్యాథ్స్, సైన్స్ స్టూడెంట్స్ కూడా సీసెట్లో పోయింది. ఈ రెండు బ్లండర్స్, ఏమి చేయకూడదు ముందు ఎగ్జామ్ తెలియాలి కాబట్టి, ఈ రెండు మేజర్ బ్లండర్స్. థర్డ్ మేజర్ ఇష్యూ, ఇది బాగా తెలియాలి, ఈ సోకాల్ టెస్ట్ సిరీస్లన్నీ ఏం చేస్తాయంటే ఇయర్ పేపర్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే యూపీఎస్సీ పేపర్ నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తే ఎవరికి తెలియదు, ఇయర్ స్టాటిక్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కదా, మోడల్ పేపర్స్ అన్ని స్టాటిక్ మీద పడతారు, అలా కాదు, ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి, ఒక్కసారి స్టాటిక్ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ డామినేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ హిస్టరీ పాలిటీ డామినేట్ చేస్తాయి, అంతకుముందు ఇయర్ జాగ్రఫీ, అంతకుముందు ఇయర్ పార్టీ పాలిటీ, అంతకుముందు ఇయర్ ఎన్విరాన్మెంట్, అంతకుముందు ఇయర్ తక్కువ ఐఆర్ క్వశ్చన్స్ వచ్చాయి, 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ ఐఆర్ క్వశ్చన్స్ వచ్చాయి, ఐఆర్ గ్రూప్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గ్రూప్స్, అది ఎవడో గెస్ చేయలేడు. కాబట్టి స్టాటిక్ డైనమిక్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి. ఒక అబ్బాయి చెప్పాడు లాస్ట్ ఈ ఫిలిమ్స్ ముందు, మా చుట్టాలు ఒక అబ్బాయి ఐఆర్ఎస్ పాస్ అయ్యారు, తను చెప్పారు నీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఏన్షియంట్ మీడియా వల్ల కష్టమైతే అదొక్కటి వదిలేసి ఏం కాదు, మోడర్న్ ఇండియా ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఫోకస్ పెట్టాను, మోడర్న్ ఇండియా ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఫోకస్ పెట్టాను. అసలు మోడర్న్ ఇండియాలో తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఈసారి, ఏన్షియంట్ మీడియా వల్ల ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. వాళ్ళ చుట్టాలు ఆయన ఐఆర్ఎస్ చెప్పండి, ఈ అబ్బాయి ఉన్నాడు 10 రోజుల ముందు వచ్చి నేను ఈ ప్లాన్ వేసుకున్నా అలా చదివేసాను అనుకోండి అన్నట్టు ఫిలిమ్స్ పోయింది. సో ఇట్లాంటి పనులు చేయకూడదు, నోబడీ నోస్. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, దాంతోపాటు స్టాటిక్ సిలబస్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, అంటే బేసిక్ కాన్సెప్ట్ చదవాలి, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్, ప్రతి సబ్జెక్ట్కి బేసిక్ ఫౌండేషన్ అనమాట. ఏంటి ఆ ఫౌండేషన్, ప్రతి సబ్జెక్ట్కి బేసిక్ ఫౌండేషన్ అంటే
సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాను అనుకోండి క్లాస్లో, అసలు గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటి దాని ఎఫెక్ట్ అంటే తెలియకుండా మీరు గ్లాస్గో సబ్మిట్ చేయగలరా, గ్లాస్గో క్లైమేట్ చేంజ్ COP 26 సబ్మిట్ చేయగలరా? చేయలేరు. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అలానే పాలిటీలో యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై 52nd అమెండ్మెంట్ అని అనుకోండి, వాట్ ఈస్ డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి? ఓకే, ఫండమెంటల్ రైట్స్ అంటే చాలామందికి ఫండమెంటల్ రైట్స్ అని ఉంటే కూడా తెలియదు. అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అలానే సైన్స్లో మిస్సైల్ అంటే ఏంటి, డిఫెన్స్ టెక్నాలజీస్ అంటే ఏంటి, సబ్మెరీన్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సబ్మెరీన్ ఏంటి, ఓకే, ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. ఈరోజు పేపర్లో ఇన్ఫ్లేషన్ గురించి వచ్చింది, ఆయిల్ ప్రైజెస్ తగ్గించింది పెట్రోల్ ప్రైజెస్ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ టేమ్ చేయడానికి. అసలు ఇన్ఫ్లేషన్కి పెట్రోల్ ప్రైజ్కి సంబంధం ఏంటి? ఇవే బేసిక్స్. చాలామంది సివిల్స్ బేసిక్స్ చదవాలి బేసిక్స్ చదవాలంటారు. అసలు బేసిక్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డిమానిటైజేషన్ అంటే ఏంటి, బ్లాక్ మనీ అంటే ఏంటి, చాలా సందర్భాల్లో ఈ బేసిక్ థింగ్స్ తెలియవు చాలామందికి. కారణం ఏంటంటే మన స్కూలింగ్లో బట్టిఫైయింగ్ నేర్పిస్తాం, గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి సరిగ్గా చదవము, చదివిన సబ్జెక్టులు కూడా ఏవో ఉంటాయి, వేరే సబ్జెక్టులు ఉంటాయి, వీటి సంబంధం ఉండదు కదా. అందుకని అన్ని సబ్జెక్ట్స్లో ఏమేంటి ఆ సబ్జెక్ట్స్ రాసుకోండి లిస్ట్. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ. మళ్ళీ పాలిటీ సబ్జెక్ట్ని తీసుకొచ్చి పాలిటిక్స్ అంటారు పిల్లలు. మళ్ళీ పాలిటీని కొంతమంది పొలిటికల్ సైన్స్ అంటారు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఎకనమిక్స్ వేరు, ఎకానమీ వేరు. ఎంఏ ఎకనమిక్స్ చదివే సిలబస్ కొంత డిఫరెంట్, మన సివిల్స్లో చదివే ఎకానమీ కొంచెం డిఫరెంట్. ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, సెక్యూరిటీ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బయోడైవర్సిటీ, స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఎస్ఏ రైటింగ్, వరల్డ్ హిస్టరీ, ఓకే, ఇవన్నీ బేసికల్గా మన సబ్జెక్టులు. ఓకేనా, ఇన్ని చదువుతాం, ఇవన్నీ చదువుతాం. దీనిలో కొన్ని సబ్జెక్ట్స్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ. కొన్ని సబ్జెక్టులు కొంచెం డైనమిక్గా ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత కరెంట్ అఫైర్స్, ఇవన్నీ డైనమిక్. కొన్ని సబ్జెక్ట్ స్కోప్ ఎక్కువ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటే చాప్టర్, సోషల్ ఇష్యూస్ 4 చాప్టర్స్, గవర్నెన్స్ 5 చాప్టర్స్, సెక్యూరిటీ ఇష్యూస్ 3-4 చాప్టర్స్. ఓకే, కొన్ని సబ్జెక్టులకి ఏమో చాలా సిలబస్ ఉంటుంది, కొన్ని సబ్జెక్టులు ఏమో కొంచెం సిలబస్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని బట్టి, సిలబస్ని బట్టి మనం టైం మేనేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను, ఇంకొక ఇంపార్టెంట్ టెక్నిక్. నా స్టూడెంట్ ఒక అబ్బాయి, 3 ఇయర్స్ బ్యాక్ పాస్ అయిన అబ్బాయి ఒక టెక్నిక్ పాటించాడు, ఆ టెక్నిక్తో తను సక్సెస్ అయ్యాడు. లాగ్ బుక్ టెక్నిక్. ఈ లాగ్ బుక్ టెక్నిక్ ఏంటంటే, నువ్వు ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలు చదువుతున్నావు, ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, 365 డేస్లో ఎన్ని అవర్స్ ఏ సబ్జెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసావు, ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ఎన్ని బిట్లు చేయగలుగుతున్నావు, చాలా ప్రాక్టికల్ అనాలిసిస్ చేస్తే మనం స్క్రాప్ అప్పుడు వదిలేస్తాం చెత్త అంతా చదవటం.
మీరు కూడా వీలంతవరకు ఎవ్రీడే ఒక డైరీ, లాగ్ బుక్ అంటే డైరీ టైప్, ఎన్ని అవర్స్ ఏ సబ్జెక్ట్ మీద క్వాలిటేటివ్గా ఇన్పుట్ పెట్టారు, క్వాలిటేటివ్ టైం ఇన్వెస్ట్ చేశారు. టైమ్ ఈజ్ అ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ వీ మేక్. ఏ సబ్జెక్ట్కి ఎంత పెట్టాం టైం అనేది ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేయండి. ఆ సబ్జెక్ట్లో మీరు ప్రాక్టీస్ చేయటం మొదలెట్టండి. సో ఒక సబ్జెక్ట్ వచ్చిందా రాలేదా, ఒక సబ్జెక్ట్లో మన లెవెల్ ఎంతవరకు ఉంది అందానికి ప్రైమ్ టెస్ట్ ఏంటంటే, ఇనీషియల్ డేలో మనం ఇమీడియట్గా చేయాల్సిన పని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంటంటే, మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి, లాస్ట్ 30 ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 10 to 15 ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆన్లైన్లో దొరుకుతాయి, యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ. 30 ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ డోంట్ సీ ఆన్సర్స్, ఆన్సర్స్ వేస్ట్. క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ క్వశ్చన్ హెడ్డింగ్ మనం చదవగలుగుతున్నామా, ఆ కాన్సెప్ట్ మనకు తెలుసా, అంటే ఆన్సర్ చేస్తామా లేదా పక్కన పెట్టండి. అసలు జీన్ ఎడిటింగ్ అనేది క్వశ్చన్ ఉందనుకోండి, అసలు జీన్ ఎడిటింగ్ మనకు తెలుసా, 3G ప్రింటింగ్ టెక్నాలజీ కాన్సెప్ట్ మనకు తెలుసా, ఓకే. లేకపోతే ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అసలు కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయని మనకు తెలుసా. ఇది ఫండమెంటల్ టెస్ట్ మనకు చదివింది రిలవెంట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి. ఫండమెంటల్ టెస్ట్ ఏంటి, లాస్ట్ 30 ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 10 to 15 ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ తీసుకుని క్వశ్చన్ చదివి అసలు అది మనకి రిలవెంట్గా ఉందా, మనకి ఎక్కడ విన్నట్టుందా, అసలు వినని కాన్సెప్ట్ గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉందా, అలా ఒక 10 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అన్న మనకు తెలుసు అనే ఫీలింగ్, ఆన్సర్స్ పక్కన పెట్టి క్వశ్చన్స్ తెలుసు అనే ఫీలింగ్ వస్తే అట్లీస్ట్ 2 ఇయర్స్ తర్వాత మనకు సిరీస్ పాస్ అవుతుంది. ఒక 2-3 మంత్స్ చదివిన తర్వాత చదివిన సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ చూడండి, ఓకే ఈ ఏరియా నాకు తెలుసు అనే ఫీలింగ్ మీకు రాస్తే ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. అర్థమవుతుందా? సో మీరు నెక్స్ట్ పని ఏం చేయాలి, ఓల్డ్ పేపర్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, ఓల్డ్ పేపర్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. చెప్పే సబ్జెక్టులు మీకు తెలుస్తున్న ఫీలింగ్ కలిగితే తర్వాత చదివే అవకాశం దొరుకుతుంది, ఈజీ గుర్తుపెట్టుకుంటారు. ఇది చేయాలి. సో చదివేటప్పుడు క్లాస్ వినేటప్పుడు నోట్స్ రాసుకోవడం, మీరు ఓన్గా చదివేటప్పుడు సినాప్టికల్ నోట్స్ రాసుకోవడం, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుని వాటిని రోజుకి 1-2 సార్లు తిరగేసి నాకు ఈ సబ్జెక్ట్ తెలుసా, ఈ టాపిక్ తెలుసా అని, వీలైతే గూగుల్కి వెళ్ళి ఆ టాపిక్ కొట్టి ఇంకా క్లారిటీ క్లారిఫికేషన్ తెచ్చుకోవటం. ఎవ్రీడే ఒక ప్రాసెస్ లాగా చేయాలి, ఓకే. ఇది నెక్స్ట్ స్టెప్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ సివిల్స్ ప్రిపరేషన్లో న్యూస్ పేపర్. వితౌట్ న్యూస్ పేపర్ దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ సివిల్స్ ఎగ్జామ్. న్యూస్ పేపర్ లేని సివిల్స్ ఎగ్జామ్ అంటూ లేదు. చాలామంది నెలకు ఒకసారి ఏదో ఒక మ్యాగజైన్ వాళ్ళు కంపైలేషన్ ఇస్తారు కదా, అది చదివేసి పాస్ అయిపోదాం అనుకుంటారు. ఒకళ్ళిద్దరు టాపర్స్కి అది సక్సెస్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడో వీడియో పెడతారు అది చూసి ఫాలో అవుదామని కూడా ట్రై చేస్తారు. నెవర్ డూ దాట్. న్యూస్ పేపర్లో మనం నేర్చుకునేది కేవలం ఆ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్ మాత్రమే కాదు. న్యూస్ పేపర్ మనం చాలా నేర్చుకుంటాం. ఒకటి సెంటెన్స్ రైటింగ్, రెండోది సెంటెన్స్ కన్స్ట్రక్షన్, మూడోది ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, నాలుగోది ఒక టాపిక్ మీద డైవర్స్ ఎనాలిసిస్ స్కిల్స్, ఐదోది డైవర్స్ టాపిక్స్, ఆరోది ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెషన్ స్కిల్స్, మెయిన్స్లో ఎక్స్ప్రెషన్ స్కిల్స్. న్యూస్ పేపర్ రీడింగ్ గివ్స్ యూ ఆ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఫర్ 3 స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామ్. అదే కంపైలేషన్ చదివితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివి ఒక లైన్ రాసిస్తాను మీకు, ఒక మీకు చెప్తాను ఏదో ఒక టాపిక్ తీసుకుని ఒక లైన్ రాసిస్తాను, దానివల్ల మీ స్కిల్ డెవలప్ అవ్వదు, నా స్కిల్ డెవలప్ అవ్వదు, మీ స్కిల్ డెవలప్ అవ్వదు, నా స్కిల్ డెవలప్ అవ్వద్దు. మీద ఆ లైన్ మాత్రమే మీకు గుర్తుంటే గుర్తుంటుంది. అర్థమవుతుందా? అవన్నీ ట్రాప్స్, గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ రాసిచ్చేది లేదా ఒక ఈవెన్ సిఎస్బి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అది చేస్తే మీరు హెడ్డింగ్ తీసుకుని ఆ టాపిక్ మీద మీరు రీసెర్చ్ చేయాలి. కేవలం ఐఏఎస్ అవుతాను ఇంకేం చదవ పేపర్ అంటే అది మీకు చాలా నష్టం. అర్థమవుతుందా? సో రోజు మనం అన్నం ఎలా తింటామో, నిద్ర లేవగానే మంచినీళ్ళు తాగుతామో, లేదా మనం డైలీ కోర్స్ చేస్తామో, అలానే న్యూస్ పేపర్. అండ్ కొంతమంది అంటారు వారం రోజులు న్యూస్ పేపర్ దాచిపెట్టి సండే రోజు టైం పెట్టుకుని చదవండి. సో రాంగ్ పర్సెప్షన్. ఒక డేట్ ఎలా మారుద్దో న్యూస్ పేపర్ రిలవెన్స్ కూడా అలానే మారుద్ది. ఆ డేట్ రోజు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆ రోజే చదవాలి. అండ్ ఇనీషియల్ డేస్లో
మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ కంప్లైంట్ దగ్గర రావద్దు. ఇనీషియల్ డేస్లో న్యూస్ పేపర్ మీకు కంప్లీట్ అవ్వాలంటే 3 to 4 hours పట్టుద్ది. న్యూస్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రీడింగ్ 3 to 4 hours పట్టుద్ది ఫస్ట్ 4-5 months. తర్వాత 4-5 months 2 hours పడుతుంది. 1 year తర్వాత 1-1.5 hours కంప్లీట్ చేస్తారు. అదే పాస్ అయ్యేంత వరకు అదే స్టైల్లో ఉంటుంది. మీరు బిగినర్స్, ఎవరైతే సివిల్స్ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మినిమం 3 to 4 hours న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ పట్టాలి. పట్టకపోతే తప్పు. పట్టకపోతే మీరు సరిగ్గా చదవట్లేదండి. నా ఫాస్ట్గా అయిపోతుందని చదవట్లేదండి. అలా పడితే అమ్మ టైం ఎక్కువ పడుతుందని ఫీల్ అవ్వద్దు. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అస్ అ రూల్, ఇట్స్ అ రూల్. న్యూస్ పేపర్ మా అప్పుడు ఒక సామెత ఉండేది, ఇఫ్ యూ రీడ్ హిందూ పేపర్ ఫర్ 1 year 50% ఆఫ్ యువర్ సివిల్స్ ప్రిపరేషన్ విల్ బి డన్. ఒక సంవత్సరం హిందూ పేపర్ చదివితే 50% సివిల్స్ ప్రిపరేషన్ అయిపోతుంది అని అంటుంటారు. మీకు ఒక చిన్న ఫండా చెప్తాను, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. మనకి సివిల్స్లో వచ్చే టాపిక్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ 1.5 years ఏదో ఒక సందర్భంలో వచ్చేసుంటాయి. ఇట్ మైట్ బి డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ ఇండైరెక్ట్ ఆన్సర్, ఎనీథింగ్. కానీ ఈ న్యూస్ పేపర్స్లో ఈ టాపిక్ మీద ఎంతో కొంత చర్చ జరుగుతుంది. అన్ని కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ దీనిలోంచే వస్తాయి. ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కావాలంటే ఇంటర్వ్యూ సంబంధించి ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం. ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రకరకాల వాళ్ళు కలెక్ట్ చేసి పెడుతుంటారు. అవి చూసి ఆ క్వశ్చన్ కూడా గూగుల్ సెర్చ్ చేయండి. అంటే వాళ్ళ పర్సన్ ఈ పేరుకి అర్థం ఏంటి అలాంటివి కాదు. రిలవెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్ నుంచి వస్తాయి. సో న్యూస్ పేపర్ లేని సివిల్స్ ప్రిపరేషన్ లేదు. కంపైలేషన్ చదివి పాస్ అయినా మీ అనాలిసిస్ స్కిల్స్ మాత్రం న్యూస్ పేపర్ మీద డిపెండ్ అవ్వాలి. రైటింగ్ స్కిల్స్ మాత్రం న్యూస్ పేపర్ మీద డిపెండ్ అవ్వాలి. ఎవరికైతే రైటింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూడకుండా రాయాలి. రోజు రోజుకు 5 topics చూడకుండా రాయాలి. అది కష్టమైనా ఏదైనా సరే రిగరస్గా ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, సో ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలో ఇప్పుడు మీకు ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి మీ డ్యూటీ అదే, న్యూస్ పేపర్ ఎలా చదవాలనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఒక ఐడియా ఇస్తాను. ఆ ఐడియాని బేస్ చేసుకుని మీ న్యూస్ పేపర్ రీడింగ్ మీద దృష్టి పెట్టండి. సో బేసికల్గా ఇనీషియల్ డేస్లో నేను సజెస్ట్ చేసే పేపర్ హిందూ. ఇనీషియల్ డేస్లో మీరు సజెస్ట్ మీరు చదవాల్సిన పేపర్ హిందూ. హిందూ పేపర్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, జనరల్గా ఫస్ట్ పేజ్లో వచ్చే 3-4 headlines చూసుకోవాలి. ఆ హెడ్లైన్స్ ఎందుకు వచ్చాయో మనకు తెలుసో లేదో తెలుసుకోవాలి. హిందూ పేపర్ ఫస్ట్ పేజ్లో వచ్చే 3-4 headlines చూసుకోవాలి. అసలు ఆ హెడ్లైన్స్ ఎందుకు వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి మనం. ఓకే, ఉదాహరణకి ఫిషర్మెన్ కిల్డ్, ఈరోజు పేపర్, ఈరోజు డేట్ ఎంత, నవంబర్ 8, 2021, నవంబర్ 8, 2021. ఈ డేట్ మళ్ళీ లైఫ్లో మనకు వస్తుందా? అలా న్యూస్ పేపర్ కూడా నేను రేపు చదువుతానంటే అది అవుట్డేట్ అయిపోద్ది ఆల్రెడీ. అంటే అది ఆల్రెడీ వెళ్ళిపోద్ది, అది మేము బ్రెయిన్లో ఉండాల్సిందే. ఫిషర్మెన్ కిల్డ్ ఇన్ పాకిస్తాన్ ఫైరింగ్ ఆఫ్ గుజరాత్. ఆ ఫిషర్మ్యాన్ ఫ్రమ్ మహారాష్ట్ర వాజ్ కిల్డ్ ఇన్ ఫైరింగ్ బై పాక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ, పిఎంఎస్ఏ. పిఎంఎస్ఏ అంటే ఏంటి, పాక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఆన్ అన్ ఇండియన్ ఫిషింగ్ బోట్ ఆఫ్ గుజరాత్ కోస్ట్ ఆన్ సాటర్డే. ఓకే, అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బై ద గుజరాత్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ, 345 ఫిషర్మెన్ ఫ్రమ్ గుజరాత్ వర్ లాజ్డ్ ఇన్ పాకిస్తాన్ జైల్స్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020. ఫిషర్మెన్కి ఇది నా కోస్టల్ ఏరియా, అది వాళ్ళ కోస్టల్ ఏరియా అనే దాని మీద వీళ్ళు కొంచెం ఏదో ఆశతో చేపలు దొరుకుతాయని ముందుకెళ్తారు. వాళ్ళు టెర్రరిస్ట్లు అయితే కాదు కదా. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని కాలవటమో తీసుకెళ్ళి జైల్లో పెట్టడం చేస్తారు. సేమ్ ఇష్యూ ఇస్ విత్ శ్రీలంక ఆల్సో. ఇలాంటి ఇష్యూ మనకు శ్రీలంకతో ఉంది, శ్రీలంకతో చాలా ఎక్కువ ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి, డీటెయిల్గా రీసెర్చ్ చేయాలి. వాట్ ఈజ్ ఫిషర్మెన్ ఇష్యూ, వాట్ ఈజ్ ఫిషర్మెన్ విత్ ఇష్యూ విత్ పాకిస్తాన్, వాట్ ఈజ్ ద ఇష్యూ విత్ శ్రీలంక, ఇవన్నీ తెలుసుకోవాలి. పీపుల్స్ ట్రస్ట్ సేస్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీట్ మోడీ అటెండ్స్ ప్రజెంటేషన్ ఆన్ అసెంబ్లీ పోల్స్. ఇప్పుడు మీకు తెలుసు కదా, బై పోల్స్ చాలా రాష్ట్రాల్లో పూర్తయినాయి. హిమాచల్ ప్రదేశ్ అని, మధ్యప్రదేశ్లో ఒకటి, కొన్ని ప్లేసుల్లో అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, ఆంధ్రాలో, తెలంగాణలో చాలా ప్లేసుల్లో బై పోల్స్. హిమాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్లో
బీజేపీ అధికారంలో ఉన్న చాలా నష్టపోయింది. కొన్ని స్టేట్స్లో బాగానే ఉంది. సో దీన్ని బీజేపీ కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, ఇంట్రాస్పెక్ట్ చేసుకుని దీనిలో కొంచెం తీసుకోవాలని చెప్పి నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 4 సీట్ల బైపోల్ జరిగినట్టున్నాయి. దానిలో బీజేపీ వాష్డ్ అవుట్, 3 చోట్ల బీజేపీ క్యాండిడేట్ డిపాజిట్ కూడా లేదు. ఓకే, ఎందుకు ఇలా జరిగింది అనేది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ యూపీ ఎలక్షన్స్, యూపీ ఎలక్షన్స్ విల్ డిసైడ్ ఇండియాస్ ఎలక్షన్స్. 2024లో వచ్చే ఇండియా ఎలక్షన్స్, 2022 వచ్చే యూపీ ఎలక్షన్స్. జనరల్గా పాలిటిక్స్లో ఏంటంటే, దోస్ హూ ఆర్ వాంట్ టు టేక్ పొలిటికల్ సైన్స్ దిస్ ఇస్ మోర్ రిలెవెంట్, పాలిటిక్స్లో ఏంటంటే యూపీ ఎలక్షన్స్ విల్ డిసైడ్ ఇండియాస్ ఎలక్షన్స్ అని ఒక ఇది ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్కి మోడీ గారు ఏం చేయబోతున్నారు, బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ నాట్ టు రెడ్యూస్ వ్యాట్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. చీఫ్ మినిస్టర్ ఆస్ సెంటర్ టు విత్డ్రా ఆల్ సెస్ ఆన్ ఫ్యూయల్. సో పద్మశ్రీ హానర్ ఫర్ భోపాల్స్ గ్రిట్టీ క్రూసైడర్ అబ్దుల్ జబర్, జబర్ భయ్య, అబ్దుల్ జబర్ అనే అబ్బాయి అనే ఆయన, భోపాల్ గ్యాస్ లీకేజ్ కేస్. 1984లో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అనే కంపెనీ వాళ్ళు భోపాల్లో మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీక్ చేసి చాలామంది చనిపోయారు, చాలామంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈయన ఫైట్ చేస్తూ చనిపోయారు. ఏం లేరు, పద్మశ్రీ ఈరోజు ఇస్తున్నారు అనుకుంటా ఆయనకి. దీని మీద ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ బేసిస్కి మీరు భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసు చూసుకోవాలి. ఎర్నెస్ట్ ఇనాక్షన్ ఇన్ సాక్రిలేజ్ కేసు సిద్ధు. అలానే ఇది ఫస్ట్ పేజ్ కదా, తర్వాత ఎడిటోరియల్ పేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పేజ్ ఆర్టికల్స్ చూసిన తర్వాత దిస్ పేజ్ ఈజ్ కాల్డ్ ఎడిటోరియల్ పేజ్. దీన్ని ఎడిటోరియల్ పేజ్ అంటారు. దిస్ పేజ్ ఈజ్ కాల్డ్ ఎడిటోరియల్ పేజ్ అండ్ దిస్ ఆర్టికల్, ఈ సైడ్ ఉన్న ఈ ఆర్టికల్ని ఎడిటోరియల్ అంటారు. ఈ పొడుగ్గా ఉన్న ఆర్టికల్ని, ఈ లెంతీ ఆర్టికల్ ఎడిటోరియల్. దిస్ బ్రాడ్ ఆర్టికల్ ఈజ్ లీడ్ ఆర్టికల్. దీని ఎడిటోరియల్ ఆర్టికల్ అంటారు, దీని లీడ్ ఆర్టికల్ అంటారు. ఈ మొత్తం పేజ్ని ఎడిటోరియల్ పేజ్ అంటారు. ఈ పేజ్లోంచే మెయిన్స్ ఇంటర్వ్యూ అనాలిసిస్ మొత్తం మనం నేర్చుకోవాలి. ఈ పేజ్లోంచే మెయిన్స్ ఇంటర్వ్యూ అనాలిసిస్ మొత్తం నేర్చుకోవాలి. సో ఈ పేజ్ చదివేటప్పుడు మనకు వచ్చే కష్టాలు చెప్తాను. బిగినర్స్ కదా, ఆర్టికల్స్ అర్థం కావు, అవునా కాదా? చాలామంది న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ట్రై చేస్తాను, చూస్తారు చదవటానికి, కొంచెం అర్థమైనట్టు ఉంటే చాలా అర్థం కాదు, మీకే కాదు చాలామందికి అర్థం కావు. ఓకే, అసలు అన్ని ఆర్టికల్స్ అర్థం చేసుకోవాలంటే మనం అన్ని డొమైన్స్లో ఎక్స్పర్ట్స్ కాదు. ఈవెన్ కొంతమంది ప్రొఫెసర్స్కి వాళ్ళ డొమైన్ కానీ ఆర్టికల్స్ అసలు అర్థం కావు. కాబట్టి చూసి భయపడకండి, ఎంత అర్థమైతే అంత స్టార్ట్ చేయండి, ఎంత అర్థమైతే అంత స్టార్ట్ చేయండి. అప్పుడు ఒక టాపిక్ ఉంది, ఎంత డెప్త్గా చదవాలి అనేది డౌట్. ఫస్ట్ మీకు ఎంత అర్థమైతే అంత కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఉదాహరణకి ఈరోజు ఎడిటోరియల్ చూద్దాం. కొంచెమే ఎలా నేర్చు, ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి, ఫ్యూయల్ ప్రైస్ ఆప్టిక్స్. ఈరోజు ఒక ఎడిటోరియల్ వచ్చింది, ఫ్యూయల్ ప్రైస్ ఆప్టిక్స్. ద సెంటర్ హవ్ ఫైనలీ డిసైడెడ్ లాస్ట్ వీక్ టు రిలెంట్ అండ్ యాక్ట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ మానిటరీ పాలసీ మేకర్స్ బై కట్టింగ్ ద ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ బై 5 rupees and 10 rupees అ లీటర్. సెంట్రల్ గవర్నమెంట్ రిలెంట్ అయింది అంటే కొంచెం తగ్గింది. రిలెంట్ అంటే కొంచెం కాంప్రమైజ్ అయింది, కొంచెం అడ్జస్ట్ అయింది అంటే కొంచెం ఒరిగింది, తన పంతం వీడి పక్కకు వచ్చింది అని అదే అర్థం. అసలు వెంటనే మీరు రిలెంట్ అనేదానికి మీనింగ్ చూసుకోవాలి. మీకు చాలామందికి ఇంగ్లీష్ ఎలా రాయాలి, యూపీఎస్సీ సెంటెన్స్లు ఎలా రాయాలంటారా, పెద్ద పెద్ద వర్డ్స్ రాయక్కర్లా. రోజుకు ఒక 5 పదాలు న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసి మీనింగ్స్ రాసుకుంటే 365 డేస్కి ఎంత మీ ప్రిపరేషన్ ఎంత డౌన్లో ఉన్నా పికప్ అయిపోవచ్చు. రిలెంట్, ద సెంటర్ ఫైనలీ డిసైడెడ్ కదా, ఎందుకు డిసైడ్ అయింది అనేదానికి 3-4 రీజన్స్ ఇక్కడ రాసాడు, 3-4 తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మన గూడ్స్ కానీ మన కన్జ్యూమర్ థింగ్స్ కానీ, వంకాయలు బీరకాయల దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి అన్ని గూడ్స్ ఎక్కువగా లారీలు బస్సులు వీటిలోనే వెళ్తాయి కదా, లారీలు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వీటి మీద, లేదా ట్రైన్స్ గూడ్స్ రైళ్ళు. పెట్రోల్ డీజిల్ ప్రైస్ తగ్గితే ట్రాన్స్పోర్ట్ ప్రైస్ తగ్గింది కదా, ట్రాన్స్పోర్ట్ ప్రైస్ తగ్గితే వస్తువుల ప్రైస్ తగ్గింది కదా, వస్తువుల ప్రైస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గింది కదా, ధరల పెరుగుదల తగ్గింది కదా, సింపుల్. సో వెన్ యూ డిక్రీజ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్, ద ఇండైరెక్ట్ రిజల్ట్ ఈజ్ దెర్ విల్ బి ఫాల్ ఇన్ ద ఇన్ఫ్లేషన్. వీ కెన్ టేమ్ ద ఇన్ఫ్లేషన్, వీ కెన్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. అలానే ఇక్కడ ఇంకొక ఇంటర్ప్రిటేషన్ రాశాడు, బీజేపీ గవర్నమెంట్కి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి, చాలా స్టేట్స్లో
బీజేపీ గవర్నమెంట్ కొంచెం లాసెస్ చూసింది ఈ బైపోల్స్లో, అందుకని రిలెంట్ అయింది. థర్డ్ ఇంటర్ప్రిటేషన్ అంటే దివాళీ పండుగ వస్తుంది, ప్రజలకు ఏమైనా ఇవ్వాలని ఇచ్చారు. ఇలా రకరకాల అసలు ఇట్లా మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థం, టూ పారాస్ ఉన్నాయి, ఈరోజు ఒక్క పారా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మొత్తం చదివి ఏదో మొత్తం అర్థం కాకపోతే ఒక పాయింట్ నాకు ఏది రాదని డిప్రెషన్ అయిపోయి పక్కన పెట్టద్దు. ఒక పారా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే.